फ्रेंड्स अंदर की नमस्कार वेणु पिरमिड मास्टर अन्ना मन यूट्यूब चैनल एंतगानो आदरिस्तुन्ना प्रति ओक्करिकी ना हृदयपूर्वक कृतज्ञतलु। मरी वीडियो लो मनं मरोक अद्भुतमैन विशेषमैन अंशानी गुरिंची तेलुसुकुंदां। मरी इदि एंतो मंदिकी अवसरमैनटुवंटि अंशमु। हाईगा सुखंगा मनं रात्रि पूट निद्रिंचेंदुकु कोन्नि चिट्कालु। फ्रेंड्स నిద్ర జీవితంలో ఎంతో ముఖ్యమైనటువంటి సాధన। మన శరీరం అద్భుతంగా పనిచేయాలన్నా మనస్సు ప్రశాంతంగా ఉండాలన్నా మనకు రోజువారీ జీవితంలో తగినంత నిద్ర అన్నది ఎంతో అవసరం। ఒక మనిషి 24 గంటల్లో దాదాపు 5 గంటల నుంచి 7 గంటల సమయం నిద్ర కేటాయించాలి। అప్పుడు మాత్రమే శరీరం మనస్సు ఎంతో హుషారుగా పనిచేస్తాయి। నిద్రలేమి తనం అన్నది సాధారణంగా వయసు మళ్ళిన వారిలో వచ్చేటువంటి సర్వసాధారణ సమస్య। కానీ నేటి సమాజంలో ఈ పరుగుల జీవితంలో ఇంకా టీవీలు ఈ సెల్ ఫోన్స్ ఈ మాయలో పడి ఎంతో మంది నిద్రకు దూరం అవుతున్నారు, మానసిక ఒత్తిడికి గురవుతున్నారు। అంతే కాకుండా మరికొందరిలో కొన్ని మానసిక సమస్యలు ఈ యొక్క నిద్రకు దూరం చేస్తున్నాయి। నిద్ర మాత్రలు వేసుకొని నిద్రపోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి। మరి ఈ నిద్రలేమి వల్ల కలిగేటువంటి అనారోగ్య ప్రమాదాలు ముఖ్యంగా మనం చెప్పుకుంటే, ఒకటి మెదడు పనితీరు తగ్గుతుంది, అంటే ఆ మెదడు యొక్క చురుకుదనం తగ్గిపోతుంది మిత్రులారా। తద్వారా ఆలోచన సామర్థ్యం తగ్గుతుంది, అంటే మన జీవితంలో ప్రతిదీ కూడా మన ఆలోచనల ద్వారానే మన జీవితాన్ని మనం నడుపుతూ ఉంటాం। సో ఎప్పుడైతే ఆ ఆలోచనల యొక్క సామర్థ్యం తగ్గుతుందో మన జీవితం క్వాలిటీ కూడా తగ్గుతుంది మిత్రులారా। కాబట్టి నిద్ర అన్నది ఎంతో అవసరం। రెండవది మధుమేహం వచ్చేటువంటి ప్రమాదం ఉంది, అంటే చాలా మంది డాక్టర్స్ గాని ఈ పరిశోధకులు గాని చెప్తున్నటువంటి అంశము, నిద్రలేమి వల్ల కూడా ఈ మధుమేహం అంటే ఈ డయాబెటీస్ వ్యాధి అన్నది వస్తుంది అన్నది చెప్తున్నారు। ఇక మూడవది గుండె జబ్బులు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది, ఈ హార్ట్ అటాక్స్ ఇట్లాంటివన్నీ కూడా ఈ నిద్రలేమి వల్ల వచ్చేటువంటి ప్రమాదం కూడా ఉంది। ఇవి ప్రధానంగా వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు। మరి అసలు నిద్ర లేకపోవడానికి ప్రధానమైన కారణాలు ఉన్నాయి కొన్ని। ఇక్కడ ఎందుకు నిద్ర పట్టడం లేదు అంటే ప్రధానంగా ఒకటి వ్యక్తిగత బాధ్యతలు, అంటే తను ఒక కుటుంబంలో కుటుంబ పెద్దగా ఉండొచ్చు, ఆ బాధ్యతలన్నీ చూసుకోవాలి, వాటన్నిటిని చక్కగా నిర్వర్తించాలి, ఒక కుటుంబాన్ని నడపాలి, ఇట్లా ఈ వ్యక్తిగతంగా ఓవర్లోడ్ ఫీల్ అవ్వడం అన్నది కూడా ఈ నిద్రలేమితనానికి ఒక ప్రధాన కారణం। ఇక రెండవది ఉద్యోగ బాధ్యతలు, అంటే ఉద్యోగ బాధ్యతల్లో వారికి ఒక్కొక్కసారి కొంచెం ఒత్తిడి పెరగడం వల్ల కానీ, అలాగే ఒక్కొక్కసారి ఈ నా రాత్రులు పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది। సో అలాంటి సందర్భాల్లో కూడా ఈ యొక్క నిద్ర లేకపోవడానికి ప్రధాన కారణం। ఇక మూడవది కొన్ని ఈ అంతర్గత మానసిక కారణాలు, అంటే కొన్ని మెంటల్ టెన్షన్స్ వారికే వారు సృష్టించుకున్నటువంటి కొన్ని మానసికమైనటువంటి కారణాలు, అంటే తెలిసో తెలియకో వాళ్ళకై వాళ్ళు కొన్ని సృష్టించుకుంటుంటారు లోపల మానసికంగా। సో ఇవి కూడా ఈ నిద్ర లేకపోవడానికి కారణం ఉంటుంది। అంటే ఎలా ఉంటుందంటే, ఇది నిద్ర పడుతూ ఉంటుంది, వెంటనే ఒక ఆలోచన వస్తుంది, ఏదో ఒక ఆలోచన, అంటే ఒక డిస్టర్బ్ చేసేటువంటి ఆలోచన। ఎప్పుడైతే ఆ ఆలోచన వస్తుందో వెంటనే అటు తర్వాత ఇక నా నిద్రపోవాలన్నా నిద్ర రాదు, దాని వెంబడి ఇంకొన్ని ఆలోచనలు పరిగెడతాయి మళ్ళీ। ఇలా ఆ రోజు రాత్రంతా ఈ ఆలోచనలతోనే ఆ రాత్రిని గడిపేస్తూ ఉంటారు మిత్రులారు। ఇక నాలుగవది టీవీ చూడడం వల్ల ఈ నిద్రను కావాలనే దూరం చేస్తుంటారు, అంటే ఇప్పుడు ఈ టీవీలు ఈ సెల్ ఫోన్స్ వచ్చినందువల్ల ఏమవుతుందంటే ఈ గేమ్స్ చూడడం లేదా సినిమాలు చూడడం, లేట్ నైట్ మూవీస్ చూడడం, సో ఇలా చేయడం వల్ల నిద్ర వస్తుంటుంది కానీ ఆ సినిమా మిస్ కాకూడదు, ఆ గేమ్ ఆగకూడదు అనని కంటిన్యూ చేస్తూ ఉంటారు, 12-1 గంట అయినా కూడా నిద్రపోరు। సో దీనివల్ల కూడా ఆ నిద్ర అనేది మనకు కరువు అవుతుంటుంది। మరి ఇప్పుడు మనము చక్కగా ఆ రాత్రిపూట బాగా నిద్రపోయేందుకు కొన్ని చిట్కాలు మనం తెలుసుకుందాం। ఈ చిట్కాలని తప్పనిసరిగా మనం పాటించి ఆ నిద్ర లేమితనాన్ని మనం దూరం చేసుకుందాం మిత్రులారా। ముందుగా మనం తెలుసుకోవాల్సినటువంటిది మొట్టమొదటిది, మీ రోజువారీ జీవితంలో సూర్యరశ్మిని తప్పక తీసుకోండి। కొంత సమయం ఉదయం సాయంత్రం తప్పక ఆ సూర్యరశ్మిలో గడపడం అనేది ఎంతో మంచిది।
సో ఇది ఒక మంచి చిట్కా అండి. డైలీ మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్, ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్, మీ వీలును బట్టి ఆ సూర్యరశ్మి పడేటువంటి ప్రదేశంలో చక్కగా అలా వాకింగ్ చేయడమో లేదంటే కాసేపు అలా కూర్చోవడమో ఏదో ఒక రకంగా ఆ సూర్యరశ్మి అనేది మీలోకి చేరాలి. రెండవది, మీ యొక్క నిద్ర సమయానికి 6 గంటల ముందు కాఫీ తాగడం పూర్తిగా మానేయండి. కాఫీలో ఉన్నటువంటి ఆ కెఫిన్ అన్నది మీకు ఆ నిద్రను దూరం చేస్తూ ఉంటుంది. అయితే ఇది కొంచెం కష్టమైనటువంటి సాధనే, కానీ దీన్ని చేయడం వల్ల నిద్ర మనకు వస్తుంది, మనం హ్యాపీగా ఉండగలము అని అంటే ఖచ్చితంగా దీన్ని మీరు చేంజ్ చేసుకునేదానికి సిద్ధపడాలి మిత్రులారు. ఎందుకంటే మనకు ఒక మంచి జరగాలి అని అంటే మనలో ఉన్నటువంటి ఒక చెడును పంపించేయడం బయటకన్నది ఎంతో ఉత్తమమైనటువంటి ప్రక్రియ. సో ఈ కాఫీ తాగే అలవాటు ఉన్నవాళ్ళు అట్లీస్ట్ ఒక 5 to 6 hours బిఫోర్, అంటే మీరు 10 గంటలకు పడుకుంటానంటే 5 గంటలకు ముందే కాఫీ తాగాలి, మీరు 9కి పడుకుంటాను అని అంటే 4 o'clock ముందే కాఫీ తాగాలి, ఇట్లా. సో దీన్ని కొంచెం మీరు దయచేసి చేంజ్ చేసుకోండి. ఇక మూడవది, పగటిపూట పడుకోవడాన్ని తగ్గించండి. మీకు రాత్రిపూట బాగా నిద్ర పట్టాలి అని అంటే ఈ పగలు నిద్రపోవడం అనేది తగ్గించుకోవాలి. పగటిపూట మీరు ఏదో ఒక పనిలో నిమగ్నం కావాలి. మీకు ఏ పని సౌకర్యంగా ఉంటుందో ఆ పనిలో నిమగ్నం కావడం అనేది అలవాటు చేసుకోవాలి. అంటే పని ఉంటే నిద్ర పట్టదు, పని లేకపోతే పడుకోవాలనిపిస్తుంది. కాబట్టి ఏదో ఒక పనిని అక్కడ కల్పించుకొని మీకు పగటిపూట ఏ సమయంలో అయితే నిద్ర వస్తూ ఉంటుందో ఆ టైంలో ఒక పనిని, ఏదో ఒక పనిని కల్పించుకొని ఆ పనిని పూర్తి చేసి చేయడం వల్ల చక్కగా మీరు ఆ పగటిపూట ఆ నిద్రని మీరు అవాయిడ్ చేయొచ్చు. అందువల్ల మీరు రాత్రి పడుకోగానే చక్కగా నిద్రలేకి జారుకుంటారు, మీరు హ్యాపీగా నిద్రిస్తారు. ఇంకొకటి, మీరు నిద్రపోయే మరి మేల్కొనేటువంటి ఈ సమయాలను తప్పనిసరిగా పాటించాలి. ఒక ఆ షెడ్యూల్ ఒకటి మీరు ప్రిపేర్ చేసుకోవాలి, అంటే మెంటల్గా మీ మనస్సుని అలా సంసిద్ధం చేసుకోవాలి. ఇది ఒక అద్భుతమైన మానసిక ప్రక్రియ ఫ్రెండ్స్. సపోజ్ మీరు ఒక 10 o'clock పడుకోవాలి అనుకుంటే 10కి షార్ప్గా పడుకోవాలి, మళ్ళీ 5కో 5:30కో 4:30కో ఏదో ఒక టైం మీరు ఫిక్స్ చేసుకోండి. ఏ టైంలో పడుకొని ఏ టైంలో లేయాలి అన్నది ఒక షెడ్యూల్ ఒకటి ఫిక్స్ చేసుకొని ఆ టైంని మీరు రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్లయితే మీ మనస్సు దానికి తగ్గట్టు ప్రిపేర్ అవుతుంది. ఆటోమేటిక్గా ఆ సమయంలో మీరు నిద్రలోకి జారుకుంటారు, హ్యాపీగా నిద్రపోయి కరెక్ట్ టైంకి మీరు లేస్తారు. తర్వాత ఐదవది, ఈ రాత్రి సమయాల్లో మద్యం సేవించడం అన్నది తప్పక మానాలి. అంటే మద్యం సేవించిన తర్వాత మత్తులోకి జారుకొని నిద్రపోతామని మీరు అనుకోవచ్చు మిత్రులారు, ఈ అలవాటు మంచిది కాదు. మీరు మద్యం సేవించకుండానే ఆ మనస్సు నిద్రలోకి జారుకోవాలి, ఇది మంచి అలవాటు. మీ మనస్సుని అలా ట్రైన్ చేయాలి. మీరు ఎప్పుడైతే మద్యం సేవించి పడుకుంటాము అని మీరు ఫీల్ అయితే ఇక జీవితాంతం మీ మనస్సు దానికి అలవాటు పడుతుంది, మద్యం సేవిస్తేనే నిద్ర పడుతుంది. మరి జీవితాంతం మద్యం సేవించడం వల్ల మీ శరీరం ఏమవుతుంది అన్నది మీరు ఒక్కసారి ఆలోచించాలి. అందుకని ఇప్పటి నుంచే కంప్లీట్ నైట్ టైమ్స్ ఆ యొక్క మద్యం తీసుకోకుండా పడుకోవడం అన్నది మీరు అలవాటు చేసుకోండి. తర్వాతది, మీ యొక్క పడక గదిని మీకు నచ్చే విధంగా మార్చుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. మీ పడక గది నిశ్శబ్దంగా ఎంతో విశ్రాంతిగా శుభ్రంగా ఒక మీరు అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందేటువంటి ప్రదేశంగా ఉండేటట్లు మీరు చూసుకోవాలి. సో ఎప్పుడైతే మీకు ఆ పడక గది అత్యంత సుందరంగా మీకు కనిపిస్తూ ఆహ్లాదంగా ఉన్నట్లయితే మీరు హ్యాపీగా పడుకోగానే చక్కటి నిద్రలోకి మీరు జారుకుంటారు. తర్వాతది, ఈ సాయంత్రం పూట అంటే నైట్ టైం మనం తినేటువంటి ఆహారం ఆలస్యంగా తినకూడదు. అంటే లేట్ నైట్ మీల్స్ అనేది చేయకూడదండి. కనీసం మీ నిద్రకి మీరు తీసుకున్నటువంటి ఆహారానికి మధ్య ఒక 3 to 4 hours గ్యాప్ ఉండేటట్లు చూసుకోవాలి. మన పూర్వకాలంలో పెద్దవాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు అని అంటే వారి యొక్క ఆరోగ్య రహస్యం ఇదే. అప్పట్లో ఈ లైట్లు, ఈ టీవీలు, ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ ఏం లేవు. చక్కగా సూర్యాస్తమయ్యే అయ్యే సమయానికి వాళ్ళు భోంచేసేస్తారు, భోంచేసి చక్కగా నిద్రపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాము, రాత్రి 10 గంటలకు తింటున్నాం, 10:30కి తింటున్నాం, 11 గంటలకి తింటున్నాం. అలా తిన్న వెంటనే ఒక 1/2 గంట కూడా ఉండం, మళ్ళీ పడుకునేస్తున్నాం. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆ కొవ్వు అంతా మనకు లోపల పేర్కొని పోతుంటుంది. సో అది ఒక అనారోగ్యానికి దారితీస్తుంది. సో కాబట్టి కనీసం ఒక 3 to 4 hours ముందు మనము
ఆహారం తీసుకోవడం అన్నది అలవాటు చేసుకుంటే మంచిది. ఇంకొక అద్భుతమైనటువంటి అంశం ఏంటంటే, టెక్నిక్ ఏంటంటే, మీ యొక్క నిద్రకి ముందు కొన్ని విశ్రాంతి పద్ధతులను అనుసరించాలి, కొన్ని పాటించాలి. వీటిని పాటించినట్లయితే మీరు అతి సులభంగా నిద్రలోకి జారుకోవచ్చు. అందులో ముఖ్యమైనటువంటివి కొన్ని: గోరువెచ్చని నీటితో స్నానం చేయడం, అంటే మీరు నిద్రించేందుకు ఒక 1 hour 2 hours బిఫోర్ చక్కటి గోరువెచ్చని నీళ్ళతో, అంటే మరీ హీట్ కాకుండా మరీ చల్లదనం కాకుండా ఒక గోరువెచ్చని నీటితో చక్కగా స్నానం చేయడం. అంటే మీరు స్నానం చేస్తే కేవలం శారీరక శుద్ధి జరుగుతుంది అని మీరు అనుకోవచ్చు ఫ్రెండ్స్, కానీ ఆ స్నానం చేయడం వల్ల మీరు మానసికంగా ఎంతో రిలీఫ్ ఫీల్ అవుతారు. మీరు చాలాసార్లు మీరు గమనించే ఉంటారు ఫ్రెండ్స్, మీరు రోజంతా అన్ని పనులు ముగించుకొని అన్ని పనులు చక్కబెట్టుకొని సాయంత్రం ఇంటికి వచ్చి చక్కగా స్నానం చేసి రాగానే మీరు ఎంత రిలీఫ్ ఫీల్ అవుతారు. అక్కడ కేవలం శారీరక శుద్ధే జరగట్లేదు, మీ లోపల మనస్సులో ఎంతో శక్తి నిండుతుంది. అక్కడ మీరు మానసికంగా ఎంతో హ్యాపీగా ఒక రిలాక్స్డ్గా మీరు ఫీల్ అవుతుంటారు. సో కాబట్టి ఖచ్చితంగా ఈ గోరువెచ్చని నీటితో స్నానం చేయడం అన్నది అలవాటు చేసుకోవాలి. తర్వాతది సంగీతం వినడం, ఒక మంచి మ్యూజిక్, ఏ సినిమానో ఏ టీవీ సీరియల్నో ఇవి చూసి పడుకోకుండా ఒక చక్కటి సంగీతాన్ని హ్యాపీగా ఇయర్ ఫోన్స్ పెట్టుకోను, ఏదో ఒక రకంగా ఒక మంచి సంగీతాన్ని, మీకు నచ్చినటువంటి ఒక మంచి సాంగ్స్ కానీ ఒక భక్తి కానీ ఏదో ఒక రకంగా, అంటే ఒక ప్లెజెంట్ అట్మాస్ఫియర్ మీ లోపల ఏర్పడేటువంటి ఆ సంగీతం మీరు పెట్టుకొని వినాలి. అలాగే పుస్తకం చదవడం, ప్రతిరోజు ఖచ్చితంగా రాత్రి ఒక గంట సమయము ఒక పుస్తకాన్ని చదివేందుకు కేటాయించుకోవాలి. పడుకునే ముందు ఒక మంచి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చేటువంటి పుస్తకాలని మీరు చక్కగా చదువుతూ ఉన్నట్లయితే ఒక మంచి ఫ్రీక్వెన్సీ మీ లోపల ఏర్పడి మీ మనస్సు ఎంతో శాంతిస్తుంది, మీరు హాయిగా నిద్రలోకి జారుకుంటారు. అలాగే ధ్యానం చేయడం, ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. మీరు నిద్రపోయే ముందు చక్కగా బెడ్ మీద కూర్చొని ఒక 10 నిమిషాలు ఒక 15 నిమిషాలు మీకు ఇష్టం వచ్చినంతసేపు చక్కగా కళ్ళు మూసుకొని ఆ శ్వాసని గమనిస్తూ అలా కూర్చొని 15 నిమిషాల తర్వాత హాయిగా అలానే అదే బెడ్ మీద అలానే పడుకునేసి ఆ శ్వాసని గమనిస్తూ అలానే నిద్రలోకి జారుకోవచ్చు. కాబట్టి ఈ నిద్రలేమితో బాధపడే వాళ్ళు ఖచ్చితంగా ధ్యానం చేసి పడుకోవడం అన్నది అలవాటు చేసుకోండి. అలాగే వేణు పిరమిడ్ మాస్టర్ అన్న మన యూట్యూబ్ ఛానల్లో ఈ నిద్రలేమి కోసమని ఒక ధ్యానం మనం పెట్టి ఉన్నాం. ఆ ధ్యానాన్ని మీరు చక్కగా చేసినట్లయితే మీరు హ్యాపీగా నిద్రలోకి జారుకుంటారు ఫ్రెండ్స్. తర్వాతది వ్యాయామం. ఈ వ్యాయామం అన్నది ఎంతో అద్భుతమైనటువంటి సాధన. పగటి వేళల్లో ఈ వ్యాయామం చేయడం వల్ల రాత్రి వేళల్లో మీ నిద్రను ఎంతో మెరుగుపరుస్తుంది. అంటే వ్యాయామం అంటే మీ యొక్క శరీర స్థితిని బట్టి శక్తిని బట్టి చేయాలి, వాకింగ్ కానీ యోగాసనాలు కానీ ఏదో ఒకటి తప్పనిసరిగా ఆ వ్యాయామం అన్నది అలవాటు చేసుకుంటే హ్యాపీగా నిద్రించేటువంటి అవకాశం లభిస్తుంది. తర్వాతది కృతజ్ఞత సాధన కోసం మీరు ఒక 2 నిమిషాలు కేటాయించాలి. అంటే పడుకునే ముందు మీరు ఆ రోజంతా మీరు దేన్నైతే పొందారో, ఎవరెవరి సహాయం అయితే తీసుకున్నారో వారందరికీ చక్కగా థ్యాంక్స్ చెప్పుకుంటూ, మీ శరీరానికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, మీ పరిస్థితులన్నిటికీ ఒక్కసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఒక 2 నిమిషాలు ఈ కృతజ్ఞత సాధన మీరు చేసి, ఒకవేళ మీరు ధ్యానం చేసేటప్పుడే ఇది కూడా అందులో యాడ్ చేసుకునేచ్చు. మీరు ధ్యానంలో కూర్చొని ఒక 2 మినిట్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకొని మిగిలిన 10-12 నిమిషాలు చక్కగా ధ్యానం చేసుకొని హ్యాపీగా పడుకోవచ్చు. అంటే దీనివల్ల ఏం జరుగుతుందంటే ఆ మానసికమైనటువంటి ఒత్తిడి, ఈ ఆందోళన అనేది పూర్తిగా తగ్గిపోతుంది. అంటే రోజువారీ జీవితంలో మీరు పొందినటువంటి ఆ టెన్షన్స్, ఈ రకరకాల ఫీలింగ్స్ ఇవన్నీ పోతాయి. ఒక్కసారి థ్యాంక్స్ చెప్పుకొని మీ మనస్సుని ప్రశాంతం చేసుకున్నట్లయితే మీరు హ్యాపీగా నిద్రలేకి జారుకుంటారు. మరి ఈ చిట్కాలను ఉపయోగించి రాత్రి ఆ సుఖవంతమైనటువంటి నిద్రను పొంది మరి మరుసటి రోజు ఉదయం ఎంతో ఫ్రెష్గా నిద్రలేస్తారు. ఎందుకంటే ఎప్పుడైతే మరో రోజును మనం ఎంతో ఫ్రెష్గా ప్రారంభిస్తామో ఆ రోజు మొత్తం మీరు ఎంతో సౌకర్యంగా ఎంతో హ్యాపీగా జీవిస్తారు, ఎంతో హుషారుగా గడుపుతారు. మరి ఎందుకు ఆలస్యం? ఈ చిన్న చిట్కాలను, ఈ చిన్న చిన్న మార్పులను మీ యొక్క జీవితంలో స్వీకరించి మరి అద్భుతమైనటువంటి జీవితాన్ని తప్పనిసరిగా మీ సొంతం చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. అంటే చాలామంది ధ్యానం చేస్తే నిద్ర అవసరం లేదు అన్నటువంటి భావన ఉంది.
ఎస్, ఇది కరెక్టే. అంటే ధ్యానం కూడా ఒక నిద్రే. ఏదైతే మనం నిద్రలో ఆ కాస్మిక్ ఎనర్జీని తీసుకుంటూ మనస్సుని శరీరాన్ని ప్రశాంతం చేసుకుంటున్నామో అదే ప్రక్రియ ధ్యానంలో నడుస్తుంటుంది. సో కాబట్టి మీరు ఎంత ధ్యానం చేస్తే మీ నిద్ర అంత తగ్గుతూ ఉంటుంది, అప్పుడు ప్రాబ్లం లేదు, అక్కడ రీప్లేస్ అవుతుంటుంది ఎనర్జీ. అంతేగాని ధ్యానం చేయకుండా నిద్రపోకుండా ఉంటే మాత్రం ఈ శారీరకంగా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో కాబట్టి చక్కగా ధ్యానం చేసుకోండి, హ్యాపీగా నిద్రపోండి, ఆనందంగా జీవిద్దాం మిత్రులారా. థ్యాంక్ యూ.